నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 5న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం. సచివాలయ నిర్మాణం, నియంత్రిత సాగుపై చర్చ. కార్యకర్తలకు 16 కోట్లకు పైగా వార్షిక బీమా చెల్లించిన కేటీఆర్. కరోనా సంక్షోభంలో ప్రజలకు అండగా ఉండాలని నిర్దేశం. రాష్ట్రంలో 24 గంటల్లోనే 2083 కరోనా కేసులు. జీహెచ్ఎంసీ పరిధిలో 578 మందికి వ్యాధి నిర్ధారణ. ఏపీలో కొత్తగా 9276 మందికి కోవిడ్. కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత. దేశంలో అంతకంతకు విజృంభిస్తున్న కరోనా. 24 గంటల్లోనే 57,000 మందికి పైగా సోకిన వైరస్. విశాఖ షిప్ యార్డ్లో ఘోర ప్రమాదం. తనిఖీ చేస్తుండగా కుప్పకూలిన క్రేన్, 11 మంది మృతి. రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూత. సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. దేశవ్యాప్తంగా రోజుకు రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆయా రాష్ట్రాల్లో వెల్లడించిన గణాంకాల ప్రకారం కరోనా బాధితుల సంఖ్య 17 లక్షలు దాటింది. వ్యాధి సోకిన వారిలో ఇప్పటి వరకు 36,573 మంది చనిపోయారు. ఈ మహమ్మారి నుంచి 10,96,000కి పైనే కోలుకున్నారు. ఢిల్లీలో కొత్తగా 1,118 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా మొత్తం బాధితుల సంఖ్య 136,000 దాటింది. మృతుల సంఖ్య 3,989 పెరిగింది. కేరళలో కొత్తగా 1,129 కేసులు రాగా బాధితుల సంఖ్య 24,000 దాటింది. రాజస్థాన్లో తాజాగా మరో 563 మందికి కరోనా పాజిటివ్గా తేలగా మొత్తం బాధితుల సంఖ్య 42,646 పెరిగింది. మృతుల సంఖ్య 670 చేరింది. జార్ఖండ్లో కొత్తగా 878 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా బాధితుల సంఖ్య 11,366 చేరింది. మృతుల సంఖ్య 110 పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోనూ వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 60,797 పరీక్షలు నిర్వహించగా 9,276 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,50,209 చేరుకుంది. వైరస్ బారిన పడి మరో 58 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 1,407 చేరింది. ఏపీలో ప్రస్తుతం 72,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న ఇప్పటి వరకు 76,614 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పరీక్షల సంఖ్య 20,12,000 చేరింది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో 8 చొప్పున మృతి చెందగా గుంటూరు జిల్లాలో 7, అనంతపురంలో 6 మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా విస్తృతి కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,083 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. హైదరాబాద్ను హడలెత్తిస్తున్న వైరస్ జిల్లాలను వణికిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే 578 మంది మహమ్మారి బారిన పడగా రంగారెడ్డి జిల్లాలో 228 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా రికార్డు స్థాయిలో 2,083 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 64,786 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 11 మంది మహమ్మారికి బలయ్యారు. ఈ మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 530 చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.81% ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 1,114 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు 46,502 మంది వైరస్ను జయించారు. ప్రస్తుతం 17,754 యాక్టివ్ కేసులున్నాయి. 11,359 మంది ఐసోలేషన్లో ఉన్నారు. 21,011 శాంపిళ్లను పరీక్షించగా తాజాగా 2,083 కేసులు నిర్ధారణ అయ్యాయని
వైద్యారోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది. మరో 883 మంది వైరస్ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో వైరస్ ఉగ్ర రూపం చూపెడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 578 మందికి మహమ్మారి సోకింది. రాజధాని చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డిలో 228, మేడ్చల్, మల్కాజ్గిరి 197, సంగారెడ్డి జిల్లాలో 101 కేసులు వెలుగుచూశాయి. వరంగల్ అర్బన్ 134, కరీంనగర్ 108, నిజామాబాద్ 73, నల్గొండ 48, పెద్దపల్లి జిల్లాలో 42 మంది వైరస్ బారిన పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం 35, జోగులాంబ గద్వాల 35, ఖమ్మం 32, మహబూబ్ నగర్ 31, మంచిర్యాల 37, రాజన్న సిరిసిల్ల 39, సూర్యాపేట 34, వరంగల్ రూరల్ జిల్లాలో 39 మందికి పాజిటివ్గా నిర్ధారించారు. రాష్ట్రంలో 21 నుంచి 40 ఏళ్ల వయసులోని వారిలోనే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలిపిన వైద్యారోగ్య శాఖ పురుషుల్లోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. కేసుల పెరుగుదలతో ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య శాఖ సూచించింది. హోం ఐసోలేషన్లో ఉన్నవారిలో 84% కేసుల్లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని తెలిపారు. ఆసుపత్రుల్లో సరిపడా పడకలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. టిమ్స్ ను అభివృద్ది చేసి పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. టిమ్స్, గాంధీ, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రులను సందర్శించిన కిషన్ రెడ్డి అక్కడి రోగుల పరిస్థితిని, అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కరోనా విషయంలో అధికారులు మరింత సమర్థంగా పనిచేయాలన్న ఆయన, రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా నియంత్రణకు రాష్ట్రానికి అవసరమైన సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న ఆయన, ఇప్పటికే 1200 వెంటిలేటర్స్ రాష్ట్రానికి ఇచ్చామని పేర్కొన్నారు. త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రిలో కోవిడ్ పడకలు ఏర్పాటు కేంద్రం నిర్ణయం తీసుకుందన్న కిషన్ రెడ్డి, టిమ్స్ లో 1000 పడకలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని పేర్కొన్నారు. ఈరోజు టిమ్స్ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కావలసినటువంటి పూర్తి స్థాయి సిబ్బందిని నియామకం చేయాలి. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్, ఈ మూడు విషయాలలో ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వ యంత్రాంగము మరింత పనిచేయాలి. ఇంకా టెస్టింగ్ సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. టెస్టింగ్ ఎంత పెంచితే అంత తొందరగా ఈ యొక్క కరోనాను అరికట్టొచ్చు. అన్ని హాస్పిటల్స్ లో కూడా ఆక్సిజన్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 1200 వెంటిలేటర్స్ తెలంగాణ రాష్ట్రానికి మేము పంపించాము. అవి అన్ని జిల్లాలకు, జిల్లా ఆసుపత్రులకు కూడా అవి పంపిస్తా ఉన్నారు. అవసరమైనటువంటి అన్ని రకాల సహాయం ఇప్పటికీ N95 మాస్కులు కానీ, పీపీ కిట్లు కానీ, SEQ టాబ్లెట్స్ కానీ, లేక వెంటిలేటర్స్ కానీ, డబ్బులు కానీ తెలంగాణ రాష్ట్రానికి పంపించాము. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క కోవిడ్-19 ఎదుర్కోవడం కోసం అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ నేను ప్రజలను కోరేది ఒకటే, మీరు అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి పోయి అప్పులపాలు కాకూడదు. మాస్క్ లేకుండా బయట తిరగకండి. అనవసరంగా రోడ్ల మీద రాకండి. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు గడప దాటి బయటికి రాకూడదని కోరుతా ఉన్నాను. ఏపీ మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత మాణిక్యాలరావు కరోనాతో కన్నుమూశారు. 20 రోజుల క్రితం మాణిక్యాలరావుకు కోవిడ్ నిర్ధారణ అయింది. తొలుత ఏలూరు ఆశ్రమ్ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ హెల్ప్ ఆసుపత్రిలో చేరారు. 5 రోజులుగా వెంటిలేటర్పై ఉన్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కోవిడ్ సోకిన తర్వాత ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, ధైర్యంగా ఉన్న మాణిక్యాలరావు కోలుకుంటారని అంతా ఆశించారు. కానీ ఆయన ప్రాణాలు కోల్పోవడంతో విషాదంలో కూరుకుపోయారు. విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డ్లో భారీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకొలింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్రేన్ ప్రమాదం బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాఖలో జరుగుతున్న వరుస సంఘటనలు స్థానికులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. తాజాగా విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్లో భారీ ప్రమాదం జరిగింది. షిప్ యార్డ్లో ఇటీవల కొనుగోలు చేసిన క్రేన్ పనితీరును పరీక్షిస్తుండగా అది కుప్పకూలింది. క్రేన్ క్యాబిన్లో ఉన్న 10 మందితో సహా మరొకరు ప్రాణాలు విడిచారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 4 శాశ్వత ఉద్యోగులు, మిగతా వారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. వారి మృతదేహాలను KGH ఆసుపత్రికి తరలించారు. మనం కాంట్రాక్ట్, బేసిక్ కాంట్రాక్ట్ ద్వారా దీని మ్యానుఫ్యాక్చరింగ్, దీన్ని ఎరెక్టింగ్ చేయడం అంతా కూడా ఈ అనుపమ క్రేన్స్ వాళ్ళు చేయటం జరిగింది. ఫుల్ లోడ్ ట్రయల్ మధ్యలో అయిపోయిన నేపథ్యంలో మధ్యలో 2 ఇయర్స్ తర్వాత కూడా క్రేన్ అలానే కమిషనింగ్ కాకుండా ఉండిపోయింది. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ వారు గ్రీన్ఫీల్డ్ అనే కంపెనీకి దాన్ని ఆపరేషనలైజ్ చేయడానికి ఆ కాంట్రాక్ట్ కింద ఫ్రెష్గా వాళ్లతో ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఈరోజు చనిపోయిన వారిలో కూడా 3 వర్కర్స్ గ్రీన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు.
హుద్హుద్ తుపాను వల్ల పాత క్రేన్ పూర్తిగా ధ్వంసం కావడంతో ఇటీవలే 12 కోట్లు వెచ్చించి కొత్త క్రేన్ను షిప్ యార్డ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీని నిర్వహణ బాధ్యతలను అనుపమ ఎంటర్ప్రైజెస్తో పాటు మరో 2 సంస్థలకు అప్పగించింది. అయితే బిల్డింగ్ డాక్, షిప్వే బెర్త్కు మధ్య ట్రాక్పై క్రేన్ సామర్థ్యాన్ని పరీక్షిస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. ఈ నెల 5న రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. నియంత్రిత విధానంలో సాగు, కరోనా పరిస్థితి, నివారణ చర్యలు సహా కరోనా నేపథ్యంలో విద్యారంగానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతల పదవులు సైతం టీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ తరపున 60 లక్షల మంది కార్యకర్తలకు బీమా కల్పించే కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కార్యకర్తల ప్రమాద బీమా కోసం 16 కోట్ల 11 లక్షల రూపాయల ప్రీమియం చెల్లించారు. పార్టీ రోడ్డున పడే పరిస్థితి నుంచి అజేయంగా నిలిపిన ఘనత కార్యకర్తలదేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు పార్టీ తరపున 47 కోట్ల 65 లక్షల రూపాయలు బీమా కోసం చెల్లించినట్లు కేటీఆర్ తెలిపారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన కేటీఆర్ జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నిర్దేశించారు. ప్రతిపక్ష నేతల విమర్శలు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలన్నారు. జిల్లా కమిటీలకు త్వరలోనే సమన్వయకర్తలను నియమిస్తామని తెలిపారు. ప్లాస్మా దాతలను పార్టీ నాయకులు ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఖచ్చితంగా ఒక రక్షణ కవచం, ఒక శ్రీరామ రక్ష టీఆర్ఎస్ మాత్రమే. అందులో ఎవరికి ఎలాంటి 2 ఆలోచన అవసరం లేదు. టీపీసీసీ ప్రెసిడెంటు, టీబీజేపీ ప్రెసిడెంట్ అని ఉంటుంది, వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అవసరం ఉంది. మీ పేరు ముందు టీ అని తలిగిందంటే అది టీఆర్ఎస్ పుణ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీకు పదవులు వచ్చినాయంటే కూడా టీఆర్ఎస్ పుణ్యమే, లేకపోతే మిమ్మల్ని ఎవరు కానినోళ్ళు కూడా లేరు ఇదివరకు. కేసీఆర్ గారి మీద మాట తులే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి కూడా మిత్రులకు, ప్రతిపక్ష పార్టీ మిత్రులకు కూడా చెబుతూ, అన్ని రకాలుగా పార్టీ తన కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటుందనే ఒక విశ్వాసాన్ని, అదే దిశగా ప్రయాణం కొనసాగిస్తామని చెప్పి కూడా చెప్పుకుంటూ ధన్యవాదాలు. ఈ నెల 5 నుంచి జిమ్లు, క్రీడా మైదానాలు ప్రారంభమైన ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. నూతన క్రీడా విధానం రూపకల్పన కోసం సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పలువురు క్రీడాకారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ నెల 5 నుంచి క్రీడాకారులు మైదానాల్లో సాధన చేసుకోవచ్చన్న మంత్రి, టోర్నమెంట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వ్యాయామశాలలు, యోగా కేంద్రాలను తక్కువ మందితో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని మంత్రి సూచించారు. జిమ్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు కానీ, అకాడమీలు మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, గ్రౌండ్లు మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, ఇంకెవరైనా కోచెస్ కానీ, ఎవరైనా కానీ, ఎనీ పర్సన్ కానీ ఆ క్రీడాకారులను కాపాడుకోవాలనే దృష్టి, చూడడానికి వచ్చిన సామాన్యుడు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి స్పోర్ట్స్ పాలసీ పైన కూడా తొందరలోనే మరి మీటింగ్ పెట్టుకుంటాం. మీ మీ అభిప్రాయాలన్నీ కూడా సేకరించుకుంటాం. కరోనా బారిన ఒక క్రీడాకారుడు కూడా పడకుండా, ఒక క్రీడాకారుని కూడా నష్టం జరగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అటవీ సంపదను పెంచడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట అటవీ ప్రాంతంలో విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ వనజీవి రామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అడవుల్లో పచ్చదనాన్ని పెంచేందుకు సీడ్ బాల్స్ మంచి ప్రయత్నమని వనజీవి రామయ్య అభిప్రాయపడ్డారు. సహజంగా మొలకెత్తిన మొక్కలు బలంగా పెరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం మొక్కలు నాటలేని ప్రాంతంలో డ్రోన్ల ద్వారా విత్తన బంతులు ప్రయోగించారు. వనజీవి రామయ్య జీవితం ఆదర్శనీయమని, ఆయన స్ఫూర్తితో అందరూ మొక్కలు నాటాలని మంత్రి హరీష్ రావు కోరారు. విత్తన బంతుల్లో కోతులకు ఆహారాన్నిచ్చే చెట్లకు ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సీడ్ బాల్స్ విత్తనాలు చల్లడం కార్యక్రమం చుట్టూ అమలు చేయడం సంతోషదాయకంగా ఉంది. దీని ద్వారా ఎక్కువ మొక్కలను సృష్టించవచ్చు, శ్రమ స్వల్పం, ఆదాయం అధికం. మనిషి చొచ్చుకొని పోయి మొక్క నాటని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మాను పెరుగుతుంది. ఈ చల్లడం ద్వారా మనిషికి అసాధ్యమైన చోట మాను పెంచగలుగుతుంది. దాని అంతటది మొలిసిన మొక్క నీళ్లు పోయకుండా మనగలుగుతుంది, నీళ్లు పోయకుండా బతికింది. దాని అంతటది మొలిచిందే మొక్క. మన ప్రభుత్వం వారు గుట్టల పైన కూడా 2 షాండీ విత్తనాలు చల్లాలనేది నా తపన. ప్రకృతిని పరిరక్షించడం అంటే జీవరాశికి సేవ చేయడమే, మనుషులకు సేవ చేయడమే. వనజీవి రామయ్య గారు నాటి నుంచి చేస్తా ఉన్నాడు. ఆయన వారిని మనం ప్రతి ఒక్కరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతంలో
కొండల్లో గుట్టల్లో పెద్ద ఎత్తున కూడా మొక్కలు నాటడం, ఈ సీడ్ బాల్స్ వేయడం ద్వారా లక్షలాది మొక్కలు నాటారు. దాదాపు 1 కోటికి పైగా మొక్కలు నాటారు. వారు నాటినటువంటి మొక్కలన్నీ కూడా ఇలా ఖమ్మం జిల్లాలో వృక్షాలుగా కనబడతా ఉన్నాయి. సో వారిని స్ఫూర్తిగా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనను అమలు చేసే దిశగా ఈరోజు మనం సిద్దిపేటలో ఐవీఎఫ్ సహకారంతో 10 లక్షల సీడ్ బాల్స్ ను చల్లాలనే కార్యక్రమాన్ని వనజీవి రామయ్య గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో మంత్రి పొవ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. అప్పారావుపేటలో గల పామాయిల్ కర్మాగారాన్ని సందర్శించిన మంత్రి నూనె తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం కర్మాగార ప్రాంగణంలో మంత్రి మొక్క నాటారు. పామాయిల్ తోటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు మంత్రి వివరించారు. అప్పారావుపేట అశ్వారావుపేటలో పామాయిల్ కర్మాగారాల అభివృద్దికి తన వంతు సాయం అందిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. చాలా చోట్ల పామాయిల్ తోటలు పెంచడం కోసం అని చెప్పి భూములు అనువు ఉన్నాయి, వాతావరణం అనువు ఉంది, ముఖ్యమంత్రి గారు కూడా గమనించారు. కానీ దాంతో పాటుగా మిగతా ఇష్యూస్, మీరేవైతే ఇక్కడ ఉండి ఎప్పటి నుండో సాగు చేయబడుతున్న ఈ క్రాప్ కు సంబంధించిన ఇష్యూస్ ఉండి మీరు పడుతున్న టిప్పలు సమస్యలు ఏవుతున్నాయో ఇవి కూడా ఓవరాల్ గా మన ప్రభుత్వానికి తర్వాత ఇతర రైతాంగానికి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. పోతిరెడ్డిపాడను కేసీఆర్ అడ్డుకోకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సంగమేశ్వర దగ్గర రోజుకు 3 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోతుంటే కేసీఆర్ మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని తెలిపారు. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలైతే కేసీఆర్ రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను తెచ్చుకోకపోతే సీఎం కేసీఆర్ అసమర్థతే కారణమని అన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి అదే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించుకుంటే 6 టీఎంసీల నష్టపోతాము. 6 టీఎంసీల నీళ్లు ప్రస్తుతం మనకి ఉచితంగా గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్లని నష్టపోతుంటే ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు? 6 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ఎక్స్పాండ్ చేసి 44,000 నుంచి 80,000 క్యూసెక్ పెంచుకొని దీనికి అదనంగా సంగమేశ్వర దగ్గర 3 టీఎంసీ పర్ డే లిఫ్ట్ చేయడానికి శాంక్షన్ చేసుకుని జియో ఇచ్చుకొని మరి టెండర్లు క్వాలిఫర్ చేస్తుంటే నిజంగా కేసీఆర్ గారి వైఖరి, మరి ఏదో కుట్ర జరుగుతుంది తెలంగాణ ప్రజల మీద, ప్రత్యేకంగా సౌత్ తెలంగాణ దక్షిణ తెలంగాణ రైతుల మీద అని చెప్పి స్పష్టంగా అవుతుందని చెప్పి నేను మనం చేస్తాం. అల్పపీడన ద్రోణి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి వాన మొదలైంది. ఆకాశం మేఘావృతమై ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు రహదారులు జలమయమయ్యాయి. బోయినపల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, మారేడుపల్లి, శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్ ప్రాంతాలతో పాటు అనేక చోట్ల మోస్తరు వర్షం కురిసింది. ఎర్రమంజిల్ కూడలిలో మురుగు కాలువలపై మ్యాన్ హోల్స్ మూసుకుపోవడంతో మోకాలు లోతులో రహదారిపై వరద నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని మ్యాన్ హోల్స్ లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించారు. రాజ్భవన్ ప్రధాన మార్గంలోనూ వరద నీరు నిలిచిపోవడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.
బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రముఖ హాస్యనటుడు ఆలీ పర్యావరణ హితమైన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటారు. సోదరుడు కయ్యూం భార్యతో కలిసి మొక్కలు నాటిన ఆలీ సంతోష్ కుమార్ ఇలాంటి మంచి కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. తన బావుమరిది కరీం కు హరిత సవాల్ విసురుతున్నట్లు ఆలీ తెలిపారు. లాక్డౌన్ కారణంగా రక్తదాన శిబిరాలు నిలిచిపోవడంతో తలసేమియా బాధితుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారికి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది, లేకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. మార్చి నెల నుంచి లాక్డౌన్ వల్ల రక్తదానాలకు బ్రేక్ పడటంతో బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు నిండుకున్నాయి. టీఎస్సీఎస్లో ఇప్పటికీ 2085 మంది తలసేమియాతో బాధపడుతున్న వారి పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరూ రక్తదాతల కోసం ఎదురు చూస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని తలసేమియా బాధితులు కోరుతున్నారు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రాజ్యసభ ఎంపీ సమాజ్వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ ఇక లేరు. అనారోగ్యం కారణంగా సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గతంలో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న అమర్ సింగ్ ఈ ఏడాది మార్చి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 64 ఏళ్లు. ఉత్తరప్రదేశ్లోని అజాంగఢ్లో జన్మించిన అమర్ సింగ్ గతంలో సమాజ్వాదీ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. 2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అణు ఒప్పందం విషయంలో వామపక్షాలు తమ మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంలో సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో అమర్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 2010లో అమర్ సింగ్ సినీ నటి జయప్రదను సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరించారు. అమర్ సింగ్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతారనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే ప్రముఖులను ఆహ్వానించనున్నారు. అయోధ్యలో రామమందిరం కోసం ఎంతగానో కృషి చేసిన భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణి, మురళీ మనోహర్ జోషికి ఇంకా ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అదే సమయంలో ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ కు మాత్రం ఆహ్వానాలు అందాయి. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వయసురీత్యా అడ్వాణీ, జోషీలను నేరుగా ఈ సమావేశానికి ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి ఇరువురు హాజరు కానున్నట్లు సమాచారం. వీరితో పాటు పలువురు ప్రముఖులు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామజన్మభూమి న్యాస్ చీఫ్ నృత్య గోపాల్ దాస్ మాత్రమే వేదిక పంచుకుంటారని సమాచారం. మరోవైపు భూమి పూజ నేపథ్యంలో 3,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. పంజాబ్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మరో 24 మంది చనిపోగా మృతుల సంఖ్య 62 పెరిగింది. మృతులు అమృతసర్, బటాలా, తరణ్ జిల్లాలకు చెందినవారని అధికారులు తెలిపారు. గత నెల 29న జరిగిన కల్తీ మద్యం సేవించి 38 మంది చనిపోగా తాజాగా మరో 24 మంది బలయ్యారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం అమరేందర్ సింగ్ ఇదివరకే విచారణకు ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అతని స్నేహితురాలు రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన సోదరుడి మృతి కేసులో తమకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేయకుండా కాపాడాలని సామాజిక మాధ్యమం ద్వారా అభ్యర్థించారు. తమది చిన్న కుటుంబమని, ఎలాంటి అండా లేకుండా సుశాంత్ బాలీవుడ్లో రాణించాడన్న శ్వేత ప్రస్తుతం తమకు ఎవరూ అండగా లేరన్నారు. ఎప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ కేసును ముంబై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులను విచారిస్తున్నారు. అమ్మా నాన్న లేని ఓ యువతిని భూతవైద్యం పేరుతో చిత్రహింసలకు గురిచేశారు. చివరికి అమ్మాయి అపస్మారక స్థితికి చేరడంతో ఆమె భర్త మల్లేష్ ఉడాయించాడు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన ఓ యువతికి మంచిర్యాల జిల్లా కుందారంకు చెందిన మల్లేష్ ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అతని కుటుంబ సభ్యులు భూతవైద్యం పేరిట ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. అత్యుత్సాహంతో భూతవైద్యుడు గాయపరచగా ఆమె చిన్న మెదడుకు గాయమైంది. గమనించిన స్థానికులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి జీవితంతో చెలగాటమాడిన మల్లేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అత్యవసర సేవలందించే అంబులెన్స్ అదుపు తప్పి టోల్ ప్లాజాను ఢీకొట్టింది. నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ టోల్ ప్లాజా వద్ద వేగంగా వచ్చిన అంబులెన్స్ టోల్ ప్లాజా షెడ్డును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. బళ్లారి నుంచి హైదరాబాద్కు ఐరన్ లోడ్తో వస్తున్న లారీ డీజిల్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీలో నుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ప్రమాదంలో లారీ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు పైపుల ద్వారా నీటిని చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సిద్దిపేట జిల్లా కోహెడా మండలం పెద్ద సముద్రాలలో అటవీ అధికారులు ఎలుగుబంటిని బంధించి తీసుకువెళ్లారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఎస్సీ కాలనీలోని పోచమ్మ గుడిలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. దీన్ని గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది గుడి గేట్లు మూసివేసి ఎలుగుబంటిని అందులోనే బంధించారు. ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రెస్క్యూ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎలుగుబంటికి తుపాకీకి జంక్షన్ అమర్చి మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత బంధించి వరంగల్ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. గుడిలో కొబ్బరి చిప్పలు తినేందుకు ఎలుగు అప్పుడప్పుడు వచ్చేదని గ్రామస్తులు తెలిపారు.